కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే బీజేపీ కడదే సింగల్ డే రెండు మూడు అంతేనా అంటే మోదీ గారు వస్తున్నారు ప్రధానమంత్రి అలవాడు చేస్తారు ఆయన బీసీ సీఎం ని చేసే బదులు బీసీ బంధుని చేయమని చెప్పు దేశమంతా అది బెస్ట్ అది అందరికి బీసీ ప్రైమ్ మినిస్టర్ కదా ఆయన బీసీ బంధు తీసుకొస్తే పెద్ద పేరు వస్తుంది మా కేసీఆర్ లెక్క ఆయనకు ఒక్క బంధుదే లే ఆయనకు పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ కూడా తీసుకుంటున్నారు కదా ఏం ఉండదా పవన్ కళ్యాణ్ ఏదో 8 సీట్లు ఇచ్చారు అది అంటూ ఉంటది పెద్దగా పవన్ కళ్యాణ్ ప్రభావం కూడా ఏం చూపించదా ఏం రాదు ఏం రాదు నియోజకవర్గంలో మల్లారెడ్డి గారి ప్రచారం ఏ స్టైల్లో సాగుతుంది అంత మంచిగా పర్ఫెక్ట్ గా నాది దేశంలోనే పెద్ద నియోజకవర్గం నంబర్ 1 నియోజకవర్గం ఎందుకంటే 3 కార్పొరేషన్లు 7 మున్సిపాలిటీలు 61 గ్రామ పంచాయతీలు 44 ఎంపీటీసీలు ఉన్న నియోజకవర్గం ఇంత పెద్ద దేశం ఎక్కడ లేదు కాబట్టి అందరూ కూడా నేను అందరిని 95% వాళ్ళని గెలిపించుకున్నా 95% తోటి ఇప్పుడు నడుస్తున్నారు ఏదో అసమ్మత వస్తుంది వేరే వాళ్ళు మాజీ ఎమ్మెల్యే బయటికి వెళ్ళారు ఆయన కొంతమందిని చీరుస్తున్నారు అని చెప్పి వినిపిస్తుంది అది రాజకీయమే కదా ఉంటది కదా మేమే ఆయనను పంపించినాం మాజీ ఎమ్మెల్యేను ఎందుకంటే మా ఆయన 4 ఏళ్ళు ఇక్కడ 4.5 సంవత్సరాలు మా కేసీఆర్ తోటి ఆయన సీఎం ఎమ్మెల్యే అయ్యాడు మా కేసీఆర్ గారితో ఆయన కొడుకు కూడా జిల్లా పరిషత్ చైర్మన్ ఇప్పుడు స్టిల్ ఉన్నాడు తండ్రి కొడుకులు ఒక ఎమ్మెల్యే అయ్యాడు మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు చైర్మన్ కూడా ఉన్నాడు వాళ్ళు ఏం చేయలే పాతలాట గుర్రాలాట తప్ప వాళ్ళు ఏం చేయలే ప్రజలకు ఎఫెక్ట్ మీదేం లేదంటారు ఏం లేదు ఆ బీఆర్ఎస్ పార్టీ చేసింది కానీ ఆయన చేసిన పనులకు ఆయనకు టికెట్ ఎందుకు ఇవ్వలే చెప్పు పోయినసారి ఆయనకి ఇవ్వకుండా నాకెందుకు ఇచ్చారు ఆయన చెడ్డోళ్ళనే కదా ఆయన తీసి నాకు ఇచ్చారు ఇప్పుడు నేను మంచోనే కదా మళ్ళీ రెండోసారి మళ్ళీ నాకు ఇచ్చారు అంతే సింపుల్ సో మీకెవరో పోటీ లేరు ఎవరు సరి రారు పోటీ అంటే చూడు నేను ప్రజలకు ఒకటే రిక్వెస్ట్ కూడా చేస్తున్నాను నాకు 71 సంవత్సరం అయ్యింది నాకు పెద్ద కోరికలు లేవు మళ్ళీ ఇంకా ఉండాలి ఇంకా చేయాలి అన్నీ అనుభవించిన క్యాబినెట్ మినిస్టర్ చూసిన కొత్త సెక్రటరీలో కూర్చున్నా యాదగిరి గుట్టకు పూజ చేసిన కాళేశ్వరం నా చేతులతో